డాన్స్ ప్లస్. ఈ ప్రోగ్రామ్ చూసి వాళ్ళందరూ మ్యాడ్ 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 అయిపోవాలంతే. హలో నమస్తే పీపుల్. మనం లాస్ట్ వీడియోలో మోనాల్తో అయితే స్టాప్ చేసాం, ఇప్పుడు మోనాల్తోనే స్టార్ట్ చేద్దాం. ఒక్కొక్కరికి ఒక వరం ఉంటుంది, కానీ మన మోనాల్కి ఏడవడమే ఒక వరం. కోఆర్డినేషన్ సమ్వేర్ ఇస్ మిస్సింగ్. నీ స్పీడ్ చూడనే తొందరలో కంపు చేటనో కోఆర్డినేషన్ మూమెంట్ లేదు మ్యామ్ అక్కడ. కావాలంటే మళ్ళీ చూడండి. సరే, కోఆర్డినేషన్ ఉండదు కానీ ఉందా లేదా అన్నట్లు చెల్లిపోవాలి, అదే డాన్స్ ప్లస్. దరిద్రంగా ఉంది. ఇదేదో పెంట పెంట అయినట్టుంది. ఇంకోసారి నీకు డైలాగ్ రాస్తే నా చెప్తూనే కొట్టుకుంటా. సరే, బికాజ్ ఎవ్రీ టైం వి యాక్సెప్ట్, ప్రతిసారి మేము యాక్సెప్ట్ చేస్తాం. వెన్ వి డిడ్ మిస్టేక్ మళ్ళీ చేద్దాం. మీ షో ఒక్కసారి చూడడానికే కష్టం, మళ్ళీ రెండోసారి కూడా చూడాలా? వాట్ ఆర్ యు క్లాపింగ్ ఫర్? మే ఐ నో? యు నో వాట్ ఇస్ డిస్కషన్ ఇస్ గోయింగ్ ఆన్? సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కామెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఎంకరేజ్ చేయడానికి గ్రీన్ ఇస్తాము, ఎవరు ఆపుతారని చూస్తాం రా. రారా, మీలో మీరు కొట్టుకుని చావండి పర్లేదు, కానీ మన ప్రోగ్రామ్ మాత్రం హిట్ అవ్వాలి. కాసేపు ఈ షోని పక్కన పెట్టేస్తే ఇదే ఛానల్లో ఇంకో ప్రోగ్రామ్ ఉంటుంది, కామెడీ స్టార్స్ అని. ఈ ప్రోగ్రాంలో దరిద్రం ఏమిటంటే మావా యాంకర్ ఇంగ్లీష్ స్కిట్లు చేస్తారు. అది మాస్టర్ మా రంగం వద్ద. ఇదంతా నీ ట్రైనింగే కదరా, నాకు ఆయనకి సంబంధం. అంతేకాకుండా మనీ ప్రైజ్ కూడా విన్ అవుతారు. మరి కామెడియన్స్ ఏం చేయాలి? చూసుకోవడమే. ఈ ఛానల్ క్రియేటివిటీ హెడ్ మైండ్ దొబ్బినట్టుంది భయ్యా. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ప్రోగ్రాములు చేస్తారు భయ్య వీళ్ళు. నువ్వు తిడుతున్నావా, పొగుడుతున్నావా? సరే, కాపీ కొట్టే ప్రోగ్రామ్ అయినా సరిగ్గా చేస్తారంటే అది కూడా చేయరు. ఒక షోలో అయితే యాంకర్స్ కి ఫుల్ పవర్స్ ఉంటాయి. మరి ఎక్కువ పొడేస్తా ముందా? ఏంటి పొగడతలా కనబడుతున్నాయి నీకు? ఏ కాదా, తోలు మందం వేదవాణి. జడ్జెస్ మాత్రం ఏది చెప్పినా తలుపుడమే. సరే, ఇంకా ఈ షో అయితే యాంకర్లే స్కిట్ చేసి దొబ్బించుకుంటారు. ఎన్కరేజ్ న్యూ టాలెంట్ ప్లీజ్. ఇంకా కమిడియన్స్ అయితే టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. ఇంకా ఎన్ని దారుణాలు చూడాలో ఏమో. నువ్వు ఈ 40 ఏళ్ళు ఈ నరకాన్ని అనుభవించక తప్పదు. 40 ఏళ్ళ తర్వాత అలవాటు అయిపోతుంది. ఇంకా చెప్తూ పోతుంటే మూడ్ ఖరాబ్ అవుతుంది, దాని రిఫ్లెక్షన్ మొత్తం నా మొహంలో రిఫ్లెక్ట్ అవుతుంది. అందులో నేను అన్ని మిస్టేక్ చూస్తాను, బట్ యూ గైస్ ఆర్ మై ఫేవరెట్. మైత్ ఏట్రా, నా నుంచి ఒక క్వశ్చన్. అన్ని ప్రశ్నలు ఇప్పుడేయాలమ్మా, ఏదో క్లాస్ టీచర్ లాగా. వీళ్ళల్లో మిస్టేక్స్ ఉన్నాయని చెప్పారు, అయినా ప్లస్ ఇచ్చారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ ఫర్ ఎంకరేజింగ్ సచ్ ఎ టాలెంటెడ్ పీపుల్. మీకు ఎలా అర్థమైందా? అలాంటి తప్పులే ఆ చిన్నపిల్లలు చేస్తే వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేయట్లేదు మీరు? నువ్వన్నీ అలా డీటెయిల్ గా అడితే ఎలాగనయ్యా? అల్లుడు, నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు. మ్యాటర్ ఏంటో తెలిపోవాలి, తెలిపోవాలి. ఈ రోజు ఎలిమినేషన్ ఎపిసోడ్, తప్పులు చేసిన వాళ్ళకేమో ప్లస్లు ఇస్తున్నారు, మరి ఆ పిల్లలు మాట్లాడలేరనా మైనస్లు ఇస్తున్నారు, నాకు అర్థం కాలేదు. నీ స్క్రిప్ట్ నీకే అర్థం కాకపోతే ఇంకా మాకేం అర్థం అవుతుంది మావా? ఏమైనా ఈ ప్రోమోలో ఉన్న బిల్డప్ చూసి ఎపిసోడ్ చూస్తే ఏదేదో చెప్పి భయపెట్టేశావు. నువ్వు చెప్పినంత ఏం కనపట్లేదేటి. ఎందుకు గ్రీన్ ఇచ్చారు? మీరు జడ్జ్మెంట్ కి నేను టోటల్ రెస్పెక్ట్ చేస్తాను. You should respect my judgment also. Tappu judgment nin respect chesa. Tappu judgment kaadu. Avunu. Em kavali, nen elimination kavali. Nenu deni gurinchi bhayapaddano sarigga ade jarigindi. Sarcoma lympho of the intestine. Ante enti sir? Kopamlo mind dubbindani. Idi tappu. Ye game na mind game apne paas rakhne bolna. Telugu ledu. Hindi rada? Vachu. Aina telugu ledu. Aina telugu lona? ఈ మాట చెప్తే నేను ఇప్పుడే వెళ్ళిపోతాను సార్, నాకు వద్దు. రావాలనే ప్రాబ్లం అయితే వెళ్ళిపోతారా ఇక్కడికి? సిక్స్ జడ్జెస్ లో మీరు చెప్తే కరెక్ట్, ఐదుగురు జడ్జెస్ చెప్తే తప్పు. తీసుకో. నేను తాగను. అరిసి అరిసి అలిసిపోయినావు, ఈ దాగినవ్ అనుకో బలం వస్తుంది, మళ్ళీ మస్తు గారవచ్చు. నేనేం చూస్తాను అది నేను చెప్పు. అండ్ ముమేద్ గారు, సింపుల్, ఆల్ డూ రెస్పెక్ట్, నెక్స్ట్ టైం నుంచి చెప్పకండి. నేను ఒకటి మాట్లాడుతున్నాను. ముమేద్ గారు, ఈ దేశంలో జనాలు ఎందుకు కొట్టుకుంటున్నారో వాళ్ళకే తెలియాలి. మీరు కూడా నాకు చెప్పకూడదు. బెటర్ వాట్ ఆర్ యు థింక్? వై ఆర్ యు టెల్లింగ్ మీ? దెన్ వాట్ ఆర్ యు డూయింగ్ రైట్ నౌ? యామ్ ఐ టాకింగ్ టు యు? నో. కట్ కట్ కట్. దట్స్ ఇట్. చాలా బాగా చేశారు సార్. ఏమయ్య మరి ఇందాక ఏమైంది మూమెంట్? ఆర్టిస్ట్ బాడీ లాంగ్వేజ్ కాబట్టి మూమెంట్ కంప్లీట్ చేసుకోవాలి. డాన్స్ మిస్ అయింది. ఇప్పుడు జరిగే కాన్సెప్ట్ ఏందన్నా? ఈ కాన్సెప్ట్ రౌండ్, కాన్సెప్ట్ రౌండ్ అంటే ఏముండేది మీకు? కాన్సెప్ట్ కనబడదా? కాన్సెప్ట్ అంటే డ్రామా కాదు కదా మలేష్, డ్రామా చేస్తేనే కదా కాన్సెప్ట్ అండి.
పొట్టోడికి దోలు తీరిపోయింది. జడ్జిమెంట్ కి రెస్పెక్ట్ ఇవ్వు లేదా ఇవ్వు. డాన్స్ ప్లేస్ లో జడ్జెస్ కి రెస్పెక్ట్. బూతులు మాట్లాడకండి బ్రో, ఓంకార్ అన్నయ్య బాధపడతాడు. అన్నా జడ్జిమెంట్ కాదు, నాకు తప్పు అనిపిస్తే జడ్జి అయినా పర్వాలేదు, దేవుడైనా పర్వాలేదు, ఎవరైనా పర్వాలేదు, నేను మాట్లాడతాను. నాకు ఇక్కడ ఏమనిపిస్తే అదే మాట్లాడతాను. నేనే పర్మిషన్ ఇచ్చా. నువ్వు పర్మిషన్ ఉంటాయి దొక్కు దోలు డాష్. దిస్ ఇస్ మై లైఫ్, మై ప్రెషర్, మై డెసిషన్, మై కిక్. అంత నోరు తెరవక ఫ్లైట్ దూరిపో. డాన్స్ ప్లస్ గ్రాండ్ ఫినాలే. రజని పిల్లల్ని పైకి తీసుకుపో. ఎవడాడు ఎవడాడు నా మ్యూజిక్ సిస్టమ్ మీద చేయాల్సిన ఎవడాడు. ఓవరాల్ ఉఫ్ పర్ఫార్మెన్స్ ఉంది. నా కష్టాలు ఆ పాకిస్తాన్ వాడికి కూడా రాకూడదు స్వామి. ఫ్యామిలీ మొత్తాన్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తుంది. అండ్ ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తున్నా. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. అండ్ లాస్ట్ టైం పార్ట్ వన్ మీరు ఇచ్చిన సపోర్ట్ మాత్రం నాకైతే ఈ వీడియో చేయడానికి ఎక్కువ ఇన్స్పిరేషన్ ఇచ్చింది. అండ్ అలాగే ఈ వీడియోకి నేను ఒక 5K టార్గెట్ అయితే ఇస్తున్నా. ఆ లైక్ బటన్ ఇచ్చి పడేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.